తిరుమలలో చంద్రబాబు నాయుడు పర్యటనపై తప్పుడు కథనాలు రాసిన సాక్షి పత్రికపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గతంలో మాదిరి ఎట్టబడితే అట్ట రాస్తే వదిలేసే పరిస్థితులు లేవు. ఎక్కడ తప్పులు రాసినా వెంటనే కేసులు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతానికి సాక్షి పత్రికకి 32 మంది లాయర్లు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో 600 మందినన్నా నియమించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏబిఎన్ కూడా ఏబిఎన్ ట్యాగ్స్ వాడి సాక్షి వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసిపెట్టింది. ఏబిఎన్ వాళ్ళు కేసు వేశారు. ఇక వేరే ట్యాగ్స్ వాడినందుకు ఇప్పటికే గూగుల్కి కూడా కంప్లైంట్ చేశారు. సాక్షి వెబ్సైట్ కూడా డిలీట్ అయ్యే ప్రమాదంలో పడింది. రాబోయే రోజుల్లో సాక్షిలో ఎలాంటి వ్యతిరేక కథనాలు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేయాలి, కంప్లైంట్ ఇచ్చని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక సిఆర్డీఏ మీద కూడా తప్పుడు కథనాలు రాసినందుకు సిఆర్డీఏ కమిషనర్ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. తిరుమలలో చంద్రబాబు నాయుడు 5వ తేదీ పర్యటించినప్పుడు, స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లోనట ఆవు నెయ్యిలో పంది కొవ్వు కలిపారని చెప్పాలి, సుప్రీంకోర్టు సిట్ వేసింది, ఎవ్వరు అందరూ ఇదే మాట చెప్పాలి, ఏమైనా తేడా చెప్తే నీ ఉద్యోగాలు ఉండవు అని బెదిరించాడు అని చెప్పేసి సాక్షుల కథనాలు వేశారు. మీటింగ్ జరిగే సమయంలో ఎవరూ లేరు. ఇక ఇష్టం వచ్చినట్టు రాసి పడేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎడిటర్ను కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే కోర్టుకు గుంజే అవకాశం ఉంది. ఎవరైతే సాక్షి చైర్మన్గా ఉన్నారో వైఎస్ భారతి కూడా కోర్టు మెట్లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సాక్షిలో ఏమైనా మార్పు వస్తుందా రాదా అనే విషయాన్ని మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.